కీరవాణి గారి సాహిత్యాన్ని వారు ఈ ఇవ్వబోయే మ్యూజిక్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం, వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే జయ తెలంగాణ. కీరవాణి గారు, మన తెలంగాణ గేయానికి వాళ్ళు మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నారు, మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సి, ఒక రాష్ట్రీయ గీతము అన్నప్పుడు ఒక మెసేజ్ పోతుంది జనానికి. ఒక మెసేజ్ ఏంటంటే, ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ మట్టి బిడ్డలు మ్యూజిక్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఒక మెసేజ్. ఇప్పుడు మనం భారత జాతీయ గీతానికి అమెరికా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటామా? ఇదే దేశం కావచ్చు, మాదైతే సపరేట్ ప్రాంతం కదా, మా సపరేట్ ఐడెంటిటీ ఉంది కదా తెలంగాణకు. వాళ్ళు గొప్పలు కావచ్చు, అమెరికన్స్ కూడా గొప్పలు కావచ్చు, లేదా జర్మన్ మ్యూజిషియన్ తీస్తావా, ఫ్రెంచ్ నుంచి వయలిన్ గీస్తుండేవని చెప్పి పెడతావా, అది కాదు కదా. సో కాకుండా ఏంటంటే, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ కూడా ఉన్నారు. నీకు ఇక్కడ మాండలికాలతోటి ఎట్లా మ్యూజిక్ సెట్ చేయాలి, ఇది అంతే అంత చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. ఈ ఆస్కార్ అవార్డు వచ్చినంత మాత్రాన నువ్వు గొప్పని కావచ్చు కాదంటలేము, కానీ ఇక్కడ పల్లెలను కదిలించినటువంటి సాహిత్యం, పేద ప్రజలను, చదువు రానటువంటి జనాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి డప్పుతోటి, డప్పు ధరువులతోని జనాలను కదిలించినటువంటి అద్భుతమైనటువంటి మ్యూజిక్ కొట్టేటోళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ డప్పుతోనే కదా పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినాయి. సాయుధ రైతాంగ పోరాటాలు, చిన్న చిన్న పాటలతోటి పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మూనగాడ పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో, నువ్వు పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో అని. ఇటువంటి సాహిత్యాలకు పెద్ద పెద్ద ఆస్కార్ అవార్డీలు అవసరం పడలే కదా, కానీ ఇవాళ వరకు ఆ సాహిత్యం బతుకుంది, ఆ మ్యూజిక్ బతుకుంది, ఆ డప్పు బతుకుంది. ఇట్లా రాగానే టకటకటకడగా కొడుతూనే ఉండు. రాత్రి మా విమలకో పాట పాడుతుంటే ఏడుకల్లో లేచిన డప్పు పట్టుకొని కొడుతూనే ఉన్నాడు ఇట్లా అని అయిపోయి జనానికి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో నీకు దానికి ఏదో పెద్ద ఈయన రావాలనే పెద్ద అవసరం ఇక్కడ లేదు. ఇంకొకటి ఏంటంటే, సి అసలు అంటే చాలామందికి కొత్త వాళ్ళకి తెలియదు ఇది. నేను మీ ఛానల్ ద్వారా నేను జనానికి చెప్పదలుచుకుని ఏంటంటే, తెలంగాణ ఉద్యమం మొదలైందే ఆత్మగౌరవ పోరాటం. ఇది ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా అవహేళన చేసుకుంటూ వచ్చారు ఈ ప్రాంత ప్రజలను. మీకు మాట్లాడరాదు, మీ భాష కాదు, మీది చెత్త భాష, మీది గుండాల భాష, మీది రౌడీల భాష, మీకు చదువు రాదు, మీకు బట్టలేసుడు నేర్పించిందే మేము, మీరు సంస్కారహీనులు, మీరు కుసంస్కారులు, ఇటువంటి పదాలు ఇవన్నీ మేము ఈయన చెవులలో మేము కాదు, మా ఫాదర్స్ కూడా అటువంటి విని అందరు ఉన్నారు. కాబట్టి రేపొద్దుగాల ఈ ప్రాంతంలో కాకుండా ఆంధ్ర ప్రాంతంకి వచ్చినటువంటి కీరవాణి, నువ్వు గొప్ప కావచ్చు భయ్ నాకు సంబంధం లేదు, కానీ కీరవాణియే కనుక మ్యూజిక్ కనుక కొట్టేది ఉంటే, అరే ఆల్రెడీ నేను మొదలు పెట్టినాకే ఎవరు ఆంధ్రోళ్ళు ఇంతకుముందు నేను మీటింగ్లో స్టేజ్ మీద చెప్తా ఉండే, ఆంధ్ర అంటున్నాడు మీ సాహిత్యంలో దమ్ము లేదు కాబట్టికనే మా కీరవాణి మీకు మ్యూజిక్ అవసరం పడ్డది భయ్, మీ సాహిత్యంలో దమ్ము ఉంటే మా కీరవాణి ఎందుకు అని అన్నాడు. ఆల్రెడీ ఆంధ్రాన్ని సురువు చేసిండు ఆయన చెప్పుడు. అంటే మీరు రాసుకున్న దాంట్లో కరెక్ట్ లేదు. అంటే తెలంగాణ ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పుతున్నటువంటి సాహిత్యం వాళ్ళకి నచ్చదు, ఎట్లాగో నచ్చదు ఆంధ్రలోకి. సో ఆల్రెడీ మొదలు పెట్టేసారు వాళ్ళు. సో రేపు అపవాదం ఉంటుంది మన మీద, కనీసం మన రాష్ట్రీయ గేయమన్నా ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలు ఇస్తే బాగుంటుంది. అట్లా ఇక్కడ అటువంటి గొప్ప వ్యక్తులు లేరని కూడా నేను చెప్తలేను. ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి సాహిత్యాన్ని ఇచ్చినటువంటి వందే మాతరం శ్రీనివాస సొంటూరులు కావచ్చు, పెద్ద పెద్ద అమరుల మీద కావచ్చు, తెలంగాణ ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పేటువంటి పాటలు పెట్టిన మా అలా రవి కావచ్చు, బొల్లెపల్లి మోహన్, చాలామంది అబ్బా నేను మ్యూజిక్ డైరెక్టర్ అని స్పెషల్గా కూడా నేను చెప్పదలుచుకోలేదు. మీరు పల్లె కన్నీరు పెడుతుంది పాట అయినొచ్చు కదా, మడుగులన్నీ అటు గంటిపోయినాయి, బావులు సావుకు దగ్గరైనయి, వాగులు వంకలు ఎండిపోయినాయి, సాకలి పొయ్యిలు గూలిపోయినాయి. ఇటువంటి పాటలతోటి అంటే పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలు, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలు అనే పాటకు మ్యూజిక్ డైరెక్టర్ వహించినటువంటి వందే మాతరం శ్రీనివాసు, ఆ ఒక్క పాటతోటి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేసినావు నువ్వు అని చెప్పని గోరటెంకనని వీళ్ళని పిలుచుకొని, అప్పుడు రాజశేఖర రెడ్డి పిలుచుకొని సన్మానం చేసాడు. మరి దానికి మ్యూజిక్ ఎవరు కొట్టారు? బలగం సినిమాకు సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇక్కడోళ్ళే కదా అద్భుతమైన యాక్టింగ్ చేసిన. అసలు ఆ సినిమా ఈ మధ్యకాలంలో నాకు తెలిసి నేను పుట్టిన కాడికెళ్ళి, నా చిన్నతనం కాడికెళ్ళి అంత హిట్ అయిన సినిమా నేను చూడలే. ప్రతి పల్లెల స్క్రీన్ వేసుకొని చూసారు కీరవాణి కొట్టిండు, దానికి మ్యూజిక్ డైరెక్టర్. సో మా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం కాడికి వస్తే మాత్రం ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డనే కొట్టాలి మ్యూజిక్ అనేది. మ్యూజిక్ ఇస్తేనే మరే పొద్దుగాల ఎవరు క్వశ్చన్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. మాకు ఎవ్వరి మీద కోపం లేదు, ఎవ్వరి మీద ద్వేషం లేదు. మా ప్రాంతం మీద, మా భాష మీద, మా యాస మీద, మా ఓళ్ళ మీద అయితే ప్రేమ ఉన్నది, అట్లని మిమ్మల్ని ద్వేషించాలనే ఉద్దేశం అని కాదు. కానీ మాకు అది మా స్వార్థం, మా ఓళ్ళ చేతులలోనే జరగాలి. రేపు మళ్ళీ లేకపోతే మీరు అపవాదు మా మీద వేస్తారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మీరు ఇది చరిత్రలో తప్పు చేయబోతున్నారు. మీరు ఈవెన్ అందశ్రీ అన్న కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వితౌట్ మ్యూజిక్ అందశ్రీ అన్న పాట పాడితే ప్రపంచానికి వెళ్ళిపోయింది.
ప్రతి పల్లె పల్లెకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆయన మ్యూజిక్ తోటి వచ్చేది ఏముంటుంది? ఏ ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిన్న, నాకేం సంబంధం లేదు ఇదంతా ఓన్లీ అందశ్రీదే అని చెప్పి చెప్తున్నాడు నిన్న. కాదు, నువ్వు ఆ ముఖ్యమంత్రి, అందశ్రీ ఆ ముఖ్యమంత్రి అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ముఖ్యమంత్రి ఎవరా? నువ్వు కదా. నువ్వు డిసైడ్ చేయను, నువ్వు డిసైడ్ చేయి. ప్రజల అభిష్టం ప్రకారం అట్లీస్ట్ ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఒకవేళ నువ్వు కాదనుకో, ఆయన రికార్డ్ చేసుకొని వచ్చినాక నువ్వు విననుంటివి. నువ్వు ఆయన దగ్గర పోయి ఆయన తాళం మన తబలా కొడుతుంటే నువ్వు తాళం ఎందుకు పలికినావు? ఇట్లా ఎందుకు ఎంజాయ్ చేసినావా? నీ కాదు, నువ్వు ఎందుకు వినవాడదాక? నువ్వు కిరవాణి స్టూడియోకి పోవాల్సిన అవసరం నీకేమున్నది? సో నీది ఉన్నది ఇంట్లో, కానీ అది అందశ్రీ మీద నెడుతున్నారు మీరు. అయితే గత ప్రభుత్వం అసలు ఈ సాహిత్యాన్ని కానీ ఈ పాటను కానీ ఎక్కువ గుర్తించలేదు. ఈ ప్రభుత్వం గుర్తిస్తున్నా కూడా కావాలనే కొంతమంది ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అంటున్నారు. మీరేమంటారు? మేము ఆ పాట వేద్దాం అంటే పాట పెట్టొద్దని అంటలేము కదా మేము. ఆయన తప్పు చేసిండు కరెక్టే, ఏదో పడిరాళ్ళే తప్పు చేసిండు ఆయన. అందులో కేసీఆర్దే 100% తప్పు ఉన్నది, మా అందశ్రీ అనేది తప్పు లేనే లేదు. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం. ఈ ప్రభుత్వం పెడితే గొప్పతనం కాదు కదా, మంచిగా పెట్టు భయ్. నువ్వు పెడితే ఆయన వంకర పెడితే ఎట్లా? కాదు కదా. నువ్వు చక్కగా చేసే అవకాశం నీకున్నప్పుడు నేను వంకర చేస్తాను. ఇప్పుడు ఆత్మగౌరవ పోరాటం ఇది ఏమవుతుందంటే, తెలంగాణ సమస్యలతో కూడుకున్నటువంటి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి గలమెత్తి కలం తీసినటువంటి వ్యక్తులకు ఆ బాధ అర్థమవుతుంది. ఈ ముఖ్యమంత్రికి అర్థం కాదు, ఎందుకంటే అర్థమైంది కావచ్చు నేను అనుకున్నా, కానీ ఈ ముఖ్యమంత్రి అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పాలకుల చేతులలోనే ఉండే ఈయనే కనుక ఈయనకు ఆ సోయి లేదు, ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు. కాబట్టి ఇప్పుడు మేము పాటను వ్యతిరేకిస్తలేం కదా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ను వద్దన్నాం. ఏది లేకుంటే నువ్వు మన ఎల్బీ స్టేడియంలో పెట్టు, లక్షలాది మందితో పెట్టించి కోరస్ పెట్టించి పెట్టిపి మా పల్లెలలో బతుకమ్మ పాటలు పాడలేదు, ఆ సప్పట్లు కొట్టుకుంటా ఆ పాటలు గట్లనే చెప్పి అబ్బా ఉంటుంది కదా. ఈడ ఉన్నారు ఈ ప్రాంతంలో అటువంటి బిడ్డలు చాలామంది. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ మొత్తం తొక్కి పెడుతున్నది వాళ్ళను, వాళ్ళ పాదాల కింద ఇక్కడ తెలంగాణ కళాకారులను, తెలంగాణ రైటర్లను, తెలంగాణ డైరెక్టర్లను వాళ్ళు మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక అనకొండాలకు వచ్చి మింగిపాడేస్తున్నది వీళ్ళను. వాళ్ళు ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేకుండా చేసి పడేసిండ్రు. వాళ్ళ లోపల ప్రతి ఒక్కరు లోపల రగులుతున్నాయి. చాలా ఫోన్స్ వచ్చినాయి, అన్నాను ఫస్ట్ వాయిస్ లేపినావు, ఖతర్నాక్ వాయిస్ లేపినావు, నువ్వు మా లోపల ఉన్నదంతా నువ్వు బయట చెప్తున్నావు, మేము బయట మాట్లాడే పరిస్థితి లేదన్నా అని చెప్పి టెలిఫోన్స్లో డైరెక్ట్ కాల్ కాదు, వాట్సాప్లల్లో ఫేస్ టైమ్లలో ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఎందుకంటే ఏమో రికార్డ్ అయితే మళ్ళీ ఎందుకు లే అన్నాను. అంటే అట్లీస్ట్ నిన్న మొన్న వాళ్ళు వీళ్ళు సాహిత్యాలకే బయటకు వస్తున్నారు. చూడండి ఎంత ఎంత అద్భుతంగా తెలంగాణ సాహిత్యం రాష్ట్రంలో ఎంత అద్భుతంగా రాస్తున్నారు చెప్పు. ఆస్కార్ పాట ఎవరు రాసారు? చంద్రబోస్ మాట్లాడగలుగుతాడా? తెలుసు చంద్రబోస్కి ఇవన్నీ బాధలు పడ్డోడే, చంద్రబోస్ కూడా ఇవన్నీ బాధలు పడ్డోడే. కానీ వాళ్ళు చెప్పాడు, బయటికి చెప్పాడు, చెప్తే కథం చేసేస్తారు. వీళ్ళ చేతులను కనుకోండి, తెలంగాణ కార్పొరేషన్ ఫిలిం కార్పొరేషన్ అని పెట్టి వీళ్ళ చేతులను పెట్టి అన్ని మొత్తం అన్ని పగ్గాలన్నీ వీళ్ళకి కానీ ఇచ్చేది ఉంటే అప్పుడు చూపిస్తారు. వజ్రాలసంటోళ్ళు ఉన్నారు తెలంగాణలో, ఈ గడ్డల మీద పుట్టిన వాళ్ళు వజ్రాలు ఉన్నాయి, అన్ని సానబెట్టి కడిగి రెడీగా ఉన్న వజ్రాలు ఉన్నాయి, కానీ వాళ్ళ చేతులలో ఉన్నాయి అవి. ఓకే, అయితే ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 5-6 నెలలు అయింది, కానీ క్రాంతి గారు ఎందుకు ఒకే పదంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశారు? ఒక ఈ 5 నెలల్లోనే మళ్ళీ మధ్యలో ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కొంత టైం తీసుకుని వాళ్ళు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారేమో, ఎందుకు ఇప్పుడే చెయ్యండి అని చెప్తున్నారు? సి 5 నెలలు పెద్ద టైం, చాలా పెద్ద టైం. ఇంకోటి ఎందుకో సందర్భం ఎట్లా వచ్చింది అంటే, ఈ పాట 2వ తారీఖు వరకు ఆవిర్భావ దినోత్సవం లోపల రిలీజ్ కాబోతున్నది అనేది వచ్చింది. కాబట్టి నేను వాయిస్ లేపిన, నా ఫస్ట్ వాయిస్ ఎట్లా లేచింది అని అంటే, ఫుడ్ పాయిజన్ అయ్యి భువనగిరిలో ప్రశాంత్ అని ఒక విద్యార్థి 6వ తరగతి స్టూడెంట్కు హైదరాబాద్ తీసుకొచ్చి కేర్లే చేసి 2 రోజులు ఆడ జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్ అట్లనే పడేసి ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో తీసుకొచ్చి చేసిన తర్వాత ఆ పిల్లగానికి ట్రీట్మెంట్ సరిగా అందక, సరే లోకల్ ఎమ్మెల్యే ఏదో వచ్చిండట ఏదో అరుచుకున్నట్టు పోయింది వేరే విషయం, కానీ ట్రీట్మెంట్ ప్రాపర్గా అందక ఏదో 10,000-20,000 ఇచ్చిపోయినట్ట. అది కాదు, నీకు ఫుడ్ పాయిజన్ అనేదే తప్పు. నువ్వు అంటే నువ్వు ప్రాపర్గా నీ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు. ఈ అన్నం కరెక్ట్గా పెట్టేటందుకు నువ్వు ఎలక్షన్ కోడ్కు సంబంధం లేదు, ఫస్ట్ దీనికి దానికి లింక్ లేదు. సో అది నాకు ఆ రోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది, అన్న ఇట్లా జరిగింది, ఆ పిల్లగాడు చనిపోయిండు అని, ప్రశాంత్ అనే పిల్లగాడు చనిపోయిండు 6 రోజులు హాస్పిటల్ ఉన్న తర్వాత. తెల్లారిపోయినాం, తెల్లారి నాకు పొద్దున్నే 6:30-7 గంటలకి అట్లా ఫోన్ వచ్చింది, శవాన్ని తీసుకొని వచ్చి గాంధీ హాస్పిటల్ వేసిరని. సో నేను అప్పుడు ఉరుకుడున్నా, మా మిత్రుడు లోకేష్ మిత్రుడు ఉండాడు, అడి పోయినాం. నేను పోయిన ఫోన్ చేసిన ఫోన్ చేయగానే పొద్దుగాల పోయి చూసే వరకు నాకు తెలిసింది ఏంటంటే, రాత్రి శవంతో తల్లి తాత ఇద్దరు అంబులెన్స్లో ఉంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా పేరెంట్స్ని ఇద్దరిని బయటికి నెట్టిపాడేశారు పోలీసు వాళ్ళు. లిటరల్గా అంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తే, అరే ఎందుకు మా నా బిడ్డ శవం దగ్గర ఏడ్చుకుంటే వీళ్ళుంటే దిగురు చాలు మీరు దిగురు అని చెప్పాను.
అరే అదెందుకు సార్ మా బిడ్డను మేము భువనగిరికి తీసుకుపోతాం, మాటి తీసుకుపోవాలి జరగని చెప్పండి. అటు ఇటు చేస్తుంటే లిటరల్గా తన్ని నూకి కింద పడేశారు, మోకాలు వలిగిన తాతకు మోకాలు వలిగింది. వాళ్ళ హైదరాబాద్ అంటే తెలియదు, వాళ్ళ జీవితంలో హైదరాబాద్ చూడలేదు. వాళ్ళని వెతకటందుకు తెల్లారి పొద్దుగల 4:30 అయింది. మేము హాస్పిటల్కి పోయినాక నాగరాజు, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, రవికుమార్ అనుకుంటా, రవికుమార్ రెడ్డి పొద్దుగాల వస్తే ఆ డిఎస్పీ కూడా కంప్లైంట్ చేసినాం, డీసీపీ కూడా కంప్లైంట్ చేసి ఇచ్చినాం, ఇగో ఇట్లా జరిగింది, ఇట్లా కింద పడేసింది, పొద్దుగాల కూడా ఆయన ఇట్లా బెదిరించినారు. వాళ్ళిద్దరిని వెతికేటందుకు తెల్లారబట్ట ఇంత పైశాచికంగా ఉంటుందా? ఆడి పోయినాక ఫస్ట్ టైం క్వశ్చన్ చేసిన, అసలు ఫస్ట్ మీరు ఏం గవర్నెన్స్ చేస్తున్నారు, తిండి కూడా సరిగా పెట్టలేనటువంటి ప్రభుత్వాలు ఇవో ప్రభుత్వాలా మీదో రాజ్యమా అని ప్రశ్నించినాం. అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఒక క్వశ్చన్ అన్న, అయితే గత ప్రభుత్వం ఇదే గురుకుల విద్యార్థులకు 50 రూపాయలు 60 రూపాయలు పర్ క్యాపిట ఒక డేకి ఇచ్చింది. ఒక ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా నడుస్తుంది. ఒక మనిషి అంటే ఒక విద్యార్థి కానీ ఒక 50-60 రూపాయలు ఒక రోజు తిండి తినగలడా, బతకలడా ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో? 50 రూపాయలు కూడా ఇస్తలేరు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ కూడా ఇస్తలేదు. 8 రూపాయలు ఇచ్చింది. అదే సో అందుకని అవి సరిపోవు, యాడికెళ్ళి సరిపోతాయి భయ్. వాళ్ళు ఛాయ్ తాగినంత కాదు. నీలోఫర్ కేఫ్లోకి పోతే ఛాయ్నే 60 రూపాయలు 100 రూపాయలు ఉన్నట్టు, 75 రూపీస్ అట. ఛాయ్ తాగినంత కూడా నువ్వు 3 పూటలు అన్నం పెట్టమంటే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళి పెడతారు అబ్బా, నాకు అర్థం కాదు. కాంట్రాక్టర్లు కూడా తప్పు కాదు, గవర్నమెంట్ పాలసీస్ తప్పది, గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంటే ఇస్తలేదు, అది గవర్నమెంట్ మిస్టేక్. సో అది ఇస్తలేరు కాబట్టి నాణ్యమైన ఫుడ్ ఉండదు. అందుకని నువ్వు 5 నెలల్లో నువ్వు ఇవి కరెక్షన్ చేసుకోవాలి కదా. గత ప్రభుత్వం అది చేసినట్టు ఇంకెంతమంది చచ్చిపోయిన తర్వాత నువ్వు కరెక్షన్ చేసుకుంటావు? సో మాట్లాడద్దా మేము, దీనికి 5 నెలలు పడుతుందా? అమరుల కుటుంబాలకు వాళ్ళకు రావాల్సిన హక్కులు రావాలంటేందుకు దానికి నెలలు పడుతుందా? చెప్పు. నువ్వు ఇస్తానే కదా, నువ్వు మేనిఫెస్టో 100 రోజుల్లో నువ్వు ఇస్తాను, నువ్వే పెట్టినావు కదా, అడగొద్దా? ఇంకోటి మేము కొత్తగా అడుగుతలేము. ఇవాళ రాత్రికి మేము పుట్టుకొచ్చిన వాళ్ళం కాదు. 96 నుంచి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడుతున్నాం. అంతకుముందు విద్యార్థి పోరాటాలలో ఉన్నాం మేము, అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. నువ్వు ఎవరైనా కొత్తగా మీ ఛానల్లో కొత్తగా నన్ను ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి తెలియదు కావచ్చు పాపం, అంతేగాని ఒకసారి వెనుక తిరిగి చూడండి. చదువుతుంటారు కదా మీరు, మాట్లాడేటోళ్ళు చూసేవాళ్ళందరూ, మా చరిత్రలు ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళి వచ్చినాం, మా నేపథ్యం ఏంటి, మా చదువు ఏంటిది, మేము ఏం చేసినాము, ఏ ఉద్యమాలలో ఉన్నాము, ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఎట్లా మాట్లాడినాం ఏందని కొత్తగా డిస్కస్ చేస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా ఆ కుటుంబాలను తీసుకొచ్చి మేము మాట్లాడినాం, అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాట్లాడినాం. ఇప్పుడు కూడా సేమ్ అదే రోజు తీసుకొచ్చి మళ్ళీ మొన్న 26 రోజు అందరం కలిసి నిలబడి, ఆడ యువకులు అందరం కలిసి నిలబడి ఆ కుటుంబాలను తీసుకొచ్చి, అరే వీళ్ళకి ఇంకా వస్తలేవేంది, వాళ్ళ ఇళ్లలో చదువుకున్న పిల్లలు పోయి కార్ వాషింగ్లు చేస్తున్నారు, మెకానిక్లుగా పనిచేస్తున్నారు, పంచర్లు అతికిస్తున్నారు, సిగ్గనిపిస్తలేదా మీకు? ఓదికేమో పాలిటీషియన్స్ అందరు మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయి కూర్చున్నారు, తెలంగాణ వద్దన్నోళ్ళు కూడా ఇవాళ అందరూ వాళ్ళే పదవులలోకి వచ్చి కూర్చున్నారు. కనీసం వీళ్ళ సైడ్ చూడు, గవాలా చూసినందుకంటే 4-5 నెలలు పడుతుంది దానికి టైం. గవి అడిగినాం భయ్, మేము గుంత మీద ఒక కోరికలు అడిగినామా, ఏ నువ్వు ఎందుకు మళ్ళీ సరే భయ్ గోదావరి వాటర్లు ఎందుకు నా ఇంటికి తీసుకురాలని అడిగినామా? అడుగుతలేం కదా, అవన్నీ మాట్లాడలేం మేము, వాటి గురించి మాట్లాడతలేం, పెద్ద పెద్ద పాలసీస్ మాట్లాడతలేం కదా. మొత్తం నువ్వు ఎందుకు తెలంగాణ మొత్తంలో ప్రతి జిల్లాలో నువ్వు ఎయిర్పోర్ట్ ఎందుకు పెట్టలే అని 5 నెలలు అడిగినావా మేము? అవి అడుగుతలేం కదా, ప్రాథమిక అంశాల గురించి మాట్లాడుతున్నాం మేము. నువ్వు మామూలు రిక్రూట్మెంట్స్ చేయలేదని మాట్లాడుతున్నాం, బడులలో కనీస సౌకర్యాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నాం. ఇవాళ 600 కోట్లు మొన్న అనగనగా మొన్న ఆఫ్టర్ 5 మంత్స్ ఏదో రిలీజ్ చేసి అవి దేనికైతే చెప్పి 600 కోట్లు దేనికైతే? రిక్రూట్మెంట్ కూడా చేయలేదు కదా. అసలు మొన్న ఒక టీచర్ చెప్తుండే, నాకు చాలా డిసీజెస్ వచ్చినాయి పృథ్వీరాజ్ అని, ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు నేను చాలా అంటే ఆ విషయంలో నువ్వు కొంతమంది అంటారు ఊకే ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు అని చెప్పానంటే నేను చాలా కనెక్ట్ అయినా, ఎందుకంటే నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్ నాకు బాత్రూమ్ పోయేటందుకు నాకు కూడా బాత్రూమ్ లేదు. సో నేను ఇంట్లో ఎప్పుడో లేవంగానే నేను మంచినీళ్ళు తాగితే మళ్ళీ నేను నీళ్లు తాగా, నేను హెల్త్కి చాలా ఎఫెక్ట్ ఇస్తున్నది. మళ్ళీ ఇంటికి ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను మంచినీళ్ళు తాగుతా, కనీసం బాత్రూమ్ పోయే సిచ్యువేషన్ కూడా లేదు. నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్ నేను ఎక్కడికి పోవాలి? సో అటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. గదానికి గవి చేసినందుకు నీకు 5 నెలలు పడుతుందా? వాటికి ఫండ్స్ ఇస్తేందుకు నీకు 5 నెలలు పడుతుందా? కాంట్రాక్టర్లకు ఇచ్చినావు కదా నువ్వు, మరి కాంట్రాక్టర్లకు ఆపి నువ్వు ప్రధానంగా చేయాల్సిందేంది? ఆడపిల్లలకు, స్టాఫ్కు, ప్రిన్సిపాల్కు నువ్వు అట్లీస్ట్ బేసిక్స్ అన్న బేసిక్స్ నీడ్స్ అని అవి మాట్లాడొద్దా? ఇంకోటి నేను కొత్తగా మాట్లాడతలేను, ఇది గుర్తుపెట్టుకోరు. మా పనే గిది, ఓకే, ప్రత్యామ్నాయం ఎవడు పాలకులు ఎవడున్నా మనం మేము మాట్లాడినాము. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ గురించి మేము ప్రయత్నాలు చేసే భాగంగా కూడా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇదే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, మీరు ఇంతకుముందు మాట్లాడుకుంటూ 270,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీ ఉన్నాయి మేము చూపెట్టినామంటారు, ఈ 270,000 ఉద్యోగాలు భర్తీ చేయడం సాధ్యమంటారా? మనకున్న బడ్జెట్తో భర్తీ చేయడం సాధ్యమంటారా? ఓ అవి కాదు భయ్, ఇంకా చాలా చాలా ఉద్యోగాలు చేయొచ్చు, చాలా పనులు చేయొచ్చు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. వీళ్ళంతా ఏం వేయకుండా పందికొక్కులలో అది కాంట్రాక్ట్లు చేసుకుంటే పైసలు వేసుకుంటుంది తప్ప. 100 కోట్ల కాంట్రాక్ట్ పోయి కాళేశ్వరం కట్టిండు, 8,000 కోట్ల లోపడేసింది చెప్పు, పిచ్చి అవినీతి భయ్. ఒక మామూలుగా మిషన్ కాకతీయ వర్క్స్, మిషన్ భగీరథ వర్క్స్, మిషన్ కాకతీయ అయితే 1 కోటి రూపాయలు వీళ్ళు బిల్లు లేపితే అది ప్రాక్టికల్గా చూస్తే 10-12 వేల లోపల వర్క్ అయిపోయే అటువంటి వాటికి 1 కోటి రూపాయలు మా ఊరు చెరువు చెప్తున్నాను నేను, మా ఊరు దాంట్లో కూడా
97-98 లక్షల రూపాయలు రేజ్ చేసింది సార్, 1 లక్ష రూపాయలు అనుకుందాం. నేను చాలా మందిని కాంట్రాక్టర్లను, లోకల్ కాంట్రాక్టర్లను, మన ట్రాక్టర్ అందరిని ఎందరు అడిగినా కానీ నేను చెప్తున్నా కదా, ఒక 12 నుంచి 13 లక్షలు అన్నారు. అంత సరిపోతుంది ఈ వరకు అని సార్, దానికి 12 కాదు 20 కాదు 30 కాదు 40 కాదు 50 లక్షల రూపాయలు వేసుకోబ్బా, 50 లక్షల రూపాయలు తీసుకో, 50 లక్షల రూపాయలు అయింది అనుకున్నాం. ఉట్టి మట్టి కొట్టి పెట్టిరు అంతే దాన్ని అంత మొత్తం. మిగతా 50 లక్షల రూపాయలు నీకు ఒక్క వర్క్ మీద కరప్షన్, అవినీతి 50 లక్షల రూపాయలు, ఒక్క ఊరు మీద, ఒక్క చెరువు మీద 50 లక్షల రూపాయలు అవినీతి జరిగితే ఆ 50 లక్షల రూపాయలు ఆ ఊర్లో డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు కావచ్చు వాళ్ళకు ఒక్కొక్కరికి 10-10 లక్షల రూపాయలు, లేదు 20 మందికి 5-5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చిన్న చిన్న స్మాల్ స్కేల్ యూనిట్ కనుక పెట్టుకొని ఉండేది అంటే ఒక 20 కుటుంబాలు బాగుపడుతుండే కదా. అలా 20 కుటుంబాలలో 10 ఫెయిల్ అయినా అట్లీస్ట్ 10 కుటుంబాలైనా బాగుపడుతుండే కదా. సో అభివృద్ధి అట్లా ఆలోచించాలి, పైసలు అట్లా స్పెండ్ చేసేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పేసి, ఏసీబీ దాడులు కూడా ఈ మధ్య చాలా బాగానే జరుగుతున్నాయి, దీనిపై మీరే ఇప్పుడు టూ అర్లీ టు రెస్పాండ్, ఇదంతా టూ అర్లీ టు రెస్పాండ్. దీని మీద చేయాలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మంచి చేస్తే డెఫినెట్గా మంచి అనాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అవినీతి రహిత పాలన ఈ 5 నెలలనే ఇమీడియట్గా నేను అనదలుచుకోలేదు, కానీ ఆల్రెడీ జరుగుతున్నదని అక్కడక్కడ వినికిడి వస్తున్నది. కానీ లెటర్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. నేను ఫస్ట్ అయితే ఏవైతే పనులు చేయాలనో గా పనులు చేయాలని మాత్రం మేము అడుగుతున్నాం. నీ టైం ఎక్కువ ఎటు సైడ్ స్పెండ్ చేయాలనేది దాని గురించి మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గురించి మాట్లాడితే మీరు ఏం చెప్తారన్న, ఎవరు గెలవబోతున్నారు, మీ అంచనా ఏంటి? ఏమో జనం ఎవరికేసారేమో భయ, లోపటంలో పెట్టి పెట్టిర్రు. పైసల ప్రభావం అయితే బాగా జరిగింది, గ్రాడ్యుయేట్లు కూడా బాగా పైసలు మందుకు కొంచెం చేసిండ్రు. ఐఎమ్ వెరీ సారీ, అది సారీ టు సే, అది మంచిది కాదు కానీ అది కానీ జరుగుతున్నది. బట్ స్టిల్ కొంతమంది జనం ఏం పైసలు లేకుండా జనం పక్షాన నిలబడి చాలా స్కామ్స్ ఇవన్నీ తీసినటువంటి జడ్సన్ కూడా కొంచెం ఓటింగ్ వచ్చి పడ్డది, గట్టిగానే పడ్డది, గెలవచ్చు. 2 ప్రాదేశిక ఓట్లు కూడా తనకు పడ్డాయని చెప్పి తెలుస్తున్నది. చూద్దాం, ఏది ఉన్నా కానీ పోరాడేటోడైతే ఒకడైతే ఉన్నాడు కాంటెస్ట్లో అనేది అయితే ఫస్ట్ టైం అయితే కనబడ్డది అంతనే. కానీ గెలవచ్చు డెఫినెట్గా, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా పాజిటివ్గా. వీళ్ళు మనీ కూడా అట్నే స్పెండ్ చేశారు, బాగా స్పెండ్ చేశారు పైసలు. 3 పార్టీలు 3 రాజకీయ పార్టీలు టీమ్ఆర్ మన లాంటి వాళ్ళు డబ్బులే పంచలేదు అంటున్నారు కదా, మీరేమంటారు? ప్రజలు చెప్తారు కదా బా, వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు చెప్పు, పాలిటీషియన్ మాటలు నమ్ముతారు ఎవరన్నా? నమ్మితే అంతకన్నా పిచ్చోడు లేడు అనుకోవాలి. మీరు చెప్పినట్టే ఇప్పుడు తీన్మార్ మళ్ళన్న ఒక సభలో మాట్లాడుకుంటూ 27వ తారీఖు వరకు ఎవడైనా నా అవినీతిని నిరూపిస్తే అప్పటికప్పుడే నేను ఈ ఎలక్షన్ నుంచి తప్పుకుంటా అని చెప్పిండు. మరి ఎవరు ఎందుకు నిరూపించలేకపోయారు, ఎందుకు ఈ గాలి అన్ని చెప్తున్నారు? నేను అవినీతి గురించి ఆయన ఎన్ని పైసలు సంపాదించిన అని చెప్పి నేను అనలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఆయన పూటకో మాట మాట్లాడిండు, పూటకో ఐడియాలజీ అని మాత్రం క్లియర్ కట్గా నేను ఫస్ట్ నుంచి చెప్పిన. ఆయన కేసీఆర్ మీద వ్యతిరేకంగా కొట్లాడి జైలు పోయినప్పుడు నేను కూడా మాట్లాడినే. అయితే ఏ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావు అని దాన్ని బట్టి ఉంటుంది. నేను ఏంటది సికింద్రాబాద్ స్టేషన్లో ఛాయ్ అమ్మిన అతనికి 50 లక్షల రూపాయలు నువ్వు డొనేషన్ ఇవ్వగలిగే స్థాయికి ఎట్లా పోతావు అనేది ఒక క్వశ్చన్ జనం అనుకుంటున్నారు. ఇవాళ నీకు ఒకరు అంటున్నారు 2 కోట్ల కార్లు తిరుగుతుండవు, ఒకరు అంటున్నారు 60 లక్షల కార్లు తిరుగుతున్నావు, ఒకరు అంటున్నారు 1 కోటి రూపాయల కార్లు తిరుగుతున్నా అంటున్నారు, ఒకరు అంటున్నారు పెద్ద ఆయనకు 2 పెద్ద విలాలు ఉన్నాయని ఇవన్నీ జనం మాట్లాడుకుని, నిజంగా కూడా కార్లు అయితే కనబడుతున్నాయి. కార్లు అయితే బదాట్లో ఆయన తిరుగుతున్నట్టయితే కనబడుతున్నాయి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ నువ్వు ఎట్లా లీడ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది. ఇలా పైసలు పంచింది అనేది వాస్తవం. చాలా వీడియోస్ ఉన్నాయి, మా జడ్సన్ అన్న చెప్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు వంచినాయి కూడా, ఉన్నాయి మరే వాళ్ళు వంచిరు, ఈయన వంచకపోతే వాళ్ళు వంచారు. అవి రేపు కొద్ది రోజుల్లో మా జడ్సన్ పై రిలీజ్ చేస్తాడు, అవి ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, బయటకు వస్తాయి. ఓకే, బరాబరు చేస్తారు. నువ్వు ఎట్లా లీడ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటారు. అయినా ఆయన గురించి ఎందుకు అబ్బా, చాలా చిన్న సబ్జెక్ట్ అది. తిన్మార్ మల్లా అనేది చాలా చిన్న పావు, చాలా పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి బయట, దాని గురించి ఎందుకులే కానీ. ఓకే, క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్న ఫ్యూచర్లో ఏదో చేయడానికి ఇప్పటి నుంచి ఈ పావులు కదుపుతున్నాడు అని చెప్తున్నారు కొంతమంది, దీనిపై మీరేమంటారు? నాకు కోచ్ తెలిసినప్పటి నుంచి నేను ఇదే పనిలో ఉన్నా బా, కొత్తగా చేసేదే ఉంటుంది. కానీ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ మాత్రం తెలంగాణ రావాలి, అదొకటే పరిష్కారం. ఆ సైడ్ మాత్రం డెఫినెట్గా దానికోసం ఇప్పటి నుంచి పనిచేస్తున్నారా మీరు? ఇప్పటి నుంచే మొదలు పెట్టారా మీ పని? ఇప్పటి నుంచే పనిచేస్తున్నా బా, మా గదరాన్ని కూడా పార్టీ పెట్టమని ఫోర్స్ చేసి ప్రజాఫ్రంట్ అప్పటి నుంచి చెప్తున్నాం. కానీ వాళ్ళేమో నోటు ఓటు బహిష్కరించే సంఘంలో ఎక్కువ ఉన్నాడు కాబట్టి, అన్నా దానికి ఒక పునాది లేచింది కాబట్టి దానిలోకి బయటకు వచ్చడం చాలా కష్టమైంది. లాస్ట్ టైం మొన్న గదరన చనిపోయే ముందు గదర్ ప్రజాపార్టీ కూడా రిజిస్టర్ చేసిండు, దాంతో డిఫరెంట్ ఆలోచనలు ఉండే, అనుకోకుండా తను చనిపోయిండు. కానీ తెలంగాణకి ఈ రాజకీయ పార్టీలతో నొరిగేది ఏముండదు, తెలంగాణకు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తప్పకుండా కావాల్సిన అవసరం ఉన్నది. దాని సైడ్ చాలామంది ఇంటెలెక్చువల్స్ కూడా బాధపడుతున్నారు, లోపల మదన పడుతున్నారు. మనం ఇంత స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా, తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా శోక సముద్రంలో మునిగిపోయిన తెలంగాణ కాబట్టి ఏదైనా ఒకటి చేయాలనే దాంట్లో ఉన్నారు. డెఫినెట్గా ఒక లైన్ అయితే తీసుకుంటాం, తప్పకుండా తీసుకుంటాం. అది జూన్ 2వ తారీఖు వేడుకలు వెళ్తున్నారా మీరు?
ఇంకా 3 రోజులు టైం ఉన్నది, దానికి చెప్పేటందుకు 3 రోజులు టైం ఉంది. ఇవా బాధలు ఉన్నారు కదా, అట్లీస్ట్ ఆ కుటుంబాలు కనుక మంచిగుంటే వాళ్ళ ఇళ్ళ కాడికైతే పోతా, కుటుంబాల ఇళ్ళ కాడికైతే పోతా. ఏది ఇది కరెక్ట్గా వీళ్ళు మేము చెప్పిన కండిషన్స్ ఏవైతే ఇవైతే ఉన్నాయో అవైతే చేయాలి కదా. కుటుంబాలకన్నా ఈయనరి కనీసం ఈయనరి ఆ ఉద్యమకారులను ఎట్లా ఐడెంటిఫై చేస్తారో. మీరు 3 రోజుల్లో ఉద్యమకారులను ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, కానీ కుటుంబాలను అయితే ఐడెంటిఫై చేయొచ్చు. నేను చనిపోయిన వాళ్ళు కదా, ఇప్పటి రాక చాలా అర్జీలు చేసుకొని పెట్టుకున్నారు, దానికి ఒక ప్రాపర్ లైన్ అయితే ఈయనరి వాళ్ళ మీరు పర్ఫెక్ట్, దీనికి కూడా ఒక పర్ఫెక్ట్ కమిటీ లేని. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి సన్మానం చేస్తాము అని అంటున్నారు. ఎంతమంది తీసుకొస్తారబ్బా? నువ్వు 1200 మంది తీసుకురావాలి. ఏది నీ లిస్ట్ తీసి కూడా పెట్టు. చెప్పినావు కదా నువ్వు ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు నువ్వే చెప్పినావు. ఆయన పోయి పోయి మీ కూర్చోరు, కేసీఆర్ తీసుకొని సన్మానం చేస్తారు అటు. ఫస్ట్ ఈ కుటుంబాలను అయితే ఐడెంటిఫై చేసి పక్కకు పెట్టు, ఇంకా కేసీఆర్ని తర్వాత చూసుకుందాం. కానీ కేసీఆర్ని దేని సన్మానం చేస్తాడు? ఈయన మొత్తం సర్వనాశనం చేసినావు అని చెప్పి కేసీఆర్ సన్మానం చేస్తాడా? ఉద్యమాలు చేసినప్పుడు బొచ్చల మంది ఉన్నారు, రాజకీయంగా తెలంగాణ వాడుకున్నాడు ఆయన. ఈయనకి ఆ సోయి లేదులే, ఫస్ట్ ఈ ముఖ్యమంత్రికి ఆ తెలంగాణ సోయి ఉంటాయి కదా, అది లేదు. అది ఉంటే నికార్సిన తెలంగాణ వాదులు ఎవరో వాళ్ళ దగ్గర ఆయన కొద్దిగా మాట్లాడో చేసి అటో ఇటో చేసి, అంటే చాలా మంది ఉన్నారు బయట అటువంటి వాళ్ళని చూసుకునే చేస్తుండే, కానీ అది లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.